కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలను టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. టీడీపీ మాజీ పార్లమెంటు సభ్యులు కొనకల నారాయణరావు మాట్లాడుతూ పివి నరసింహారావు బహుముఖ ప్రజ్ఞశాలి. ఆయన చేసిన సేవలు దేశం ఎప్పటికీ మరువలేని. కష్టకాలంలో భారతదేశం ఉన్నప్పుడు ఆయన చేసిన ఆర్థిక సంస్కరణల వల్ల ఈరోజు ఆయన అనుసరించిన మార్గాన్ని ప్రభుత్వాలు ఆచరిస్తూ ఉన్నాయని, మేధ సంపద కలిగిన మహానీయునికి నిజమైన గణనివ్వాలి ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఆయన తెలుగు ప్రజల ముద్దుబిడ్డ కావడం తెలుగు రాష్ట్రాల అదృష్టమని తెలిపారు. అనేక రకాల ఆర్థిక సంస్కరణలు చేసి భారతదేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేసినటువంటి వ్యక్తి. ఆయనకి కుటుంబానికి రాజకీయ నేపథ్యం లేకపోయినా తను వ్యక్తిగతంగా బహుభాషా కవిత్వం, ఆర్థిక శాస్త్రవేత్త, ఆర్థిక సంస్కరణలు తెలిసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి తెలుగువాడికి ప్రధానిగా అవకాశం వస్తే అతన్ని సమర్థించి కేపీ రెడ్డి గారు ఆయనకు అండగా నిలబడి భారత ప్రధానిగా 5 సంవత్సరాలు పూర్తికాలం పూర్తి చేసేందుకు గాను సహకరించిన వ్యక్తే కాకుండా ఆయన మీద భక్తి విశ్వాసాలతో ఆయన విగ్రహాన్ని ఇవాళ రోజున మచిలీపట్నంలో ఇక్కడ ఏర్పాటు చేస్తే మనమంతా కూడా ఆయన స్మరించుకుంటానికి మనకు అవకాశం కల్పించింది మన మాజీ పార్లమెంట్ సభ్యులు కేపి రెడ్డి గారు. మళ్ళీ ఈ ఆర్థిక సంస్కరణల్ని ఈ భారతదేశంలో మళ్ళీ ఎలా తీసుకురావాలి, వీటిని ఏ విధంగా పునరుజ్జీవింపజేయాలి వాటిని అని అందరూ కూడా మేధావులందరూ కూడా హతమతమైనటువంటి రోజు అక్కడ ఏ విధంగా తీసుకురావాలి ఈ భారతదేశంలో అనే విషయం మీద చర్చించారు. చర్చించి ఆడదా గారు ప్రధాని అయినప్పుడు కూడా ఎవరు కూడా ముందుకు రాలా. అసలు ఆర్థిక సంస్కరణ ఏ విధంగా మొదలు పెట్టాలి, ఏ విధంగా ఈ భారతదేశాన్ని మళ్ళీ పునరుజ్జీవింపజేయాలి అని ఆర్థిక సంస్కరణ మీద హతమతం అవుతున్నారు. ఆ రోజుల్లో మచిలీపట్నం ఈ మచిలీపట్నంలో మహత్తరమైనటువంటి సంస్కరణ చేసేటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. ఆ రోజున ఈ ఆర్థిక సంస్కరణని పునరుజ్జీవింపజేయడానికి వీళ్ళందరూ కూడా సహకరించారు. పివి నరసింహారావు గారి శత జయంతోత్సవాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇక్కడ ఆయన విగ్రహానికి పూలమాలు వేసి నివాళులు అర్పించడానికి చేసినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు పంకజ్ నారాయణరావు గారు, అలాగే మాజీ మార్కెటింగ్ గారు చేస్తారంటే సామాన్యమైనటువంటి కుటుంబం ఒకటి మన ఆంధ్రవాడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వరంగల్ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించి అనేక పదవులు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, బహుభాష కోవిదుడిగా అనేకమైనటువంటి పదవులు అధిరోహించి ప్రధానమంత్రిగా కూడా చేసే అవకాశం తెలుగువాడికి దక్కడం అంటే అదొక పివి నరసింహారావు గారికి సాధ్యమైంది.